హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీరందరూ బాగున్నారా? మనము ఈరోజు ఈ వీడియోలో పింటో బీన్స్ అంటే అలసందలు తినడం మంచిదేనా, వీటిని తింటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. పింటో బీన్స్ సాధారణంగా సూపు మరియు బియ్యం వంటకాల్లో ఉపయోగిస్తూ ఉంటాం. ఈ కాయధాన్యాన్ని సాధారణంగా మెక్సికన్ వంటల్లో బాగా ఉపయోగిస్తూ ఉంటారు. చాలామంది అంటే ఈ బీన్స్ తినడానికి ఇష్టపడతారన్నమాట. ఇది వివిధ ఆహార పదార్థాలలో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటాయి కాబట్టి చాలా చక్కగా వాడుతూ ఉంటారు. పింటో బీన్స్ ఆరోగ్యకరమైన సంక్లిష్టమైన కార్బోహైడ్రేట్స్ కలిగి ఉంటుంది. ఈ బీన్స్లో 30 గ్రాములు పిండి పదార్థాలు ఉంటాయన్నమాట. స్టార్చ్ మరియు కార్బోహైడ్రేట్స్ శరీరానికి శక్తిని చాలా త్వరగా అందిస్తాయి. మీరు ఒక కప్పు బీన్స్ తినేటప్పుడు 15 గ్రాముల ఫైబర్ పొందడం ద్వారా మంచి ప్రయోజనం అనేది పొందుతారు. ఫైబర్ రక్తంలో ఉన్న చక్కెర స్థాయిల్ని స్థిరీకరించడానికి సహాయపడుతుంది మరియు జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇందులో సహజంగా లభించే చక్కెర 1 గ్రామ్ కంటే తక్కువగా ఉంటుందన్నమాట. రక్తంలో చక్కెర స్థాయి గమనికల ప్రకారం 55 లేదా అంతకంటే ఎక్కువ జీఐ ఉన్న ఆహారాలు తక్కువ గ్లైసమిక్ ఆహారాలుగా పరిగణించబడతాయి. పింటో బీన్స్ యొక్క గ్లైసమిక్ లోడ్ 15 మాత్రమే, అంటే 15 మాత్రమే ఉంటుంది, 15% అన్నమాట. రక్తంలో చక్కెరపై ఆహారం యొక్క ప్రభావాలు అంచనా వేసేటప్పుడు గ్లైసమిక్ లోడ్ పరిగణనలోకి తీసుకోబడుతుంది. 10 కంటే తక్కువ గ్లైసమిన్ లోడ్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలపై ప్రభావం చూపదన్నమాట. ఇకపోతే కొవ్వు పదార్థం కూడా ఇందులో చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది సహజంగా తక్కువ కొవ్వు ఆహారం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 1 గ్రాము కొవ్వు మాత్రమే కలిగి ఉంటుంది అన్నమాట ఇందులో. కొంతమంది పోషకాహార నిపుణులు బరువు తగ్గడానికి లేదా ఆరోగ్యకరమైన బరువుని నిర్వహించడానికి తక్కువ కొవ్వు ఉన్న ఆహారాన్ని వాడకుండా ఉండడం మంచిదని చెప్తారు. ఎక్కువ కొవ్వు వాడకూడదని తక్కువ కొవ్వు ఉన్నది సూచిస్తూ ఉంటారన్నమాట. వారు సాధారణంగా అధిక కొవ్వు ఆహారాన్ని సూచిస్తారు కాబట్టి ఇది మంచి పోషకాహారం మరియు కొవ్వు లేని ఆహారం ఏదైనా ఆహారంలోని మంచి అదనంగా ఉంటుంది ఈ బీన్స్లో అన్నమాట. అయినప్పటికీ ఇందులోని కొవ్వు ఎక్కువగానే ఉంటుంది. మీరు ప్రాసెస్ చేసిన కాల్చిన బీన్స్ కొనుగోలు చేస్తే 3 రెట్లు ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అందులో ఉపయోగించిన నూనె దీనికి కారణం కాబట్టి తక్కువ కొవ్వు నూనెతో ప్రాసెస్ చేసిన ఉత్పత్తులను కొనడం చాలా మంచిది. ఇక పింటో బీన్స్లోని ఆరోగ్యకరమైన 15 గ్రాముల ప్రోటీన్ అనేది అందిస్తూ ఉంటుంది అన్నమాట. ఇది శాకాహారులకి ప్రోటీన్స్ పొందడానికి మంచి సప్లిమెంట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే శాకాహారులు మాంసాన్ని తీసుకోరు కాబట్టి ఈ పింటో బీన్స్ తీసుకోవడం ద్వారా వారికి సరైన ప్రోటీన్స్ వాళ్ళ శరీరానికి అందుతాయి అన్నమాట. ఇది అందుకే చాలా చక్కటి ఆహారం అని చెప్పవచ్చు. దీంట్లోని ఇంకా పోషకాహారాలు చాలా ఎక్కువే ఉన్నాయి. ఒక కప్పు దాంట్లోని అంటే ఒక కప్పు బీన్స్లోని మనకి 25% భాస్వరం మరియు మ్యాంగనీస్ సిఫార్స్ మొత్తం 39%. ఇక నాడీ కోసం మెదడు కోసం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఇది. ఇక ఈ బీన్స్లోని 3.6 గ్రాములు ఇనుము ఉంటుంది. ఇంకా 85.5 మెగ్నీషియం, 20% విటమిన్ B6, 22% థయామిన్ మరియు 20% పొటాషియం మరియు రాగి అనేవి ఉన్నాయన్నమాట. ఆరోగ్య ప్రయోజనాలు చూసుకున్నట్లయితే ఈ చిక్కుళ్ళు తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఎక్కువే ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. సంవత్సరాలుగా పరిశోధన చేసిన తర్వాత ఈ విషయాన్ని వెల్లడించారన్నమాట. ఇది ఈ పింటో బీన్స్ యొక్క గొప్పతనమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మరిన్ని మంచి వీడియోస్ కోసం. దివ్యశ్రీ ఫుడ్ అండ్ బ్యూటీ. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీరు నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు.